ఏందమ్మా ఆంధ్రజ్యోతిలో తెలంగాణకు వైఎస్ విజయలక్ష్మి ఎందుకు ఇలా లేరా పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ మిర్యాలగూడకు షర్మిల షిఫ్ట్ నేడు వైఎస్ఆర్టీపీ కార్యవర్గ భేటీ మొత్తం పదిహేను స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం మిగిలిన నియోజకవర్గాలకు దరఖాస్తుల ఆహ్వానం ఎవరిని గెలిపించడానికి అమ్మా మీరు ఎవరిని గెలిపించడానికి ఎవరు ఓట్లు గీల్చడానికి ఏం పని ఇది తెలంగాణలో అడ మీ అన్నాడ పోటీ చేస్తున్నాడు ఆడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అలా ప్రజలకు ఉన్నదా లేదా ఏం ఏం పరిపాలన జరుగుతుంది ఆడబో చేయొచ్చు కదా ఏముంది తెలంగాణలో మీకు ఇంకా ఎవరిని గెలిపించడానికి మీకు ఈ ప్రయత్నం గతంలో వైసీపీ తరఫున ఏపీలోని పులివెందుల శాసనసభ నియోజకవర్గం విశాఖ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైఎస్ఆర్ సతీమణి విజయలక్ష్మి ఈసారి తెలంగాణలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అసెంబ్లీ ఎన్నికలో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి వైఎస్ఆర్టీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అండి ఆ పాలేరు నుంచే తాను పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించిన ఆ పార్టీ అధినేత్రి షర్మిల మిర్యాలగూడకు షిఫ్ట్ అవుతున్నట్టుగా తెలుస్తున్నదట వైఎస్ఆర్టీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరగబోతున్న పార్టీ కార్యవర్గ సమావేశంలో షర్మిల ఈ మేరకు ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం పాలేరు మిర్యాలగూడ సహా పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించేందుకు ఆస్కారం ఉన్నట్లు చెబుతున్నారు వాస్తవానికి వైఎస్ విజయలక్ష్మి ఎన్నికల ప్రస్థానం ఇప్పటిదాకా ఏపీలోనే కొనసాగింది వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత పులివెందులకు ఉప ఎన్నిక రాగా కాంగ్రెస్ తరపున ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆమె కుమారుడు జగన్ కాంగ్రెస్ ను వీడి వైసీపీని పెట్టినప్పుడు విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీకి పులివెందుల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఇదంతా మనకెందుకు గాని వైఎస్ఆర్టీపీ పెట్టిన తర్వాత వైసీపీ గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేశారు అప్పటి నుంచి విజయలక్ష్మి తెలంగాణలో షర్మిలకు అవసరమైన సహకారం అందిస్తూ వస్తున్నారు అప్పుడు కొడుకు కోసం ఇప్పుడు కూతురు కోసం అట అసలు అవసరమే లేదు వీళ్ళతో మనకి వీళ్ళతో అవసరమే లేదు మీరు పోయి ఏపీ రాజకీయాలు చేసుకోండి తెలంగాణలో ఉన్న రాజకీయాలని ఆగమాగం చేయకండి దయచేసి ఈమె కాంగ్రెస్ పార్టీతో వెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేసింది అక్కడ ఒకరిద్దరు కోవట్లు ప్రయత్నం చేసిరు మళ్ళీ కేసీఆర్ని గెలిపించడానికి షనిమిలను ముందుకు తీసుకొస్తే కేసీఆర్ షనిమిల టార్గెట్గా కాంగ్రెస్ టార్గెట్గా ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక అద్భుతమైన ఆయుధం కేసీఆర్కి దొరుకుతుంది రెండు వేల పద్దెనిమిదిలో ఎట్లా అయితే చంద్రబాబు నాయుడు దొరికిందో ఇప్పుడు షనిమిల దొరుకుతుందని ప్లాన్ వేసింది కానీ వర్కౌట్ కాలే ఇప్పుడు ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నది అంటే ఆమె పార్టీ తరఫున ఆమె పోటీ చేయబోతున్నదట ఎందుకు ఇడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకోండి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటి పార్టీలని మనం